బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ టిక్స్ బై సునీల్. సో ఫ్రెండ్స్, చాలా వీడియోస్ లో లాస్ట్ వీడియోస్ చూసారుగా మీరు కేయూ గ్రౌండ్ గురించి కానీ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం గురించి కానీ అయితే నేనైతే వీడియోస్ లో చేయడం జరిగింది. సో చాలా మంది కూడా అంబర్పేట్ గ్రౌండ్ గురించి చేయండి బ్రదర్, ఏ విధంగా ఉంది మీకు ఒకసారి చూడాలి అని చాలా మంది అయితే అడగడం జరిగింది. సో ఈరోజు అయితే మనం అంబర్పేట్ గ్రౌండ్కి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకు వర్క్ అనేది జరుగుతూ ఉంది. సో ప్రజెంట్ గ్రీన్ మ్యాట్ కానీ లేదంటే ఇవన్నీ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో లోపలికి అయితే ఎవరు కూడా అలో చేస్తలేరండి, ఎందుకంటే పనులలో ఉన్నారు కాబట్టి డిస్టర్బెన్స్గా ఉంటుందని ఎవరిని కూడా అలో చేస్తలేరు. సో మనమైతే సార్ని అడిగి ఇక్కడ రిక్వెస్ట్ చేసి ఒక వీడియో కోసమని ఇక్కడ రావడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ చూసుకోవచ్చు అండి మీరు, మనకు ఆ ట్రాక్ ఆల్మోస్ట్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది, వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ గ్రీన్ మ్యాట్కి సంబంధించింది అయితే ఇప్పుడు ప్రజెంట్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. సో ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే అలో చేస్తారు, అంటే దూరంగా నుంచి అయితే చూడొచ్చు బయట నుంచి. ఇక్కడ నార్మల్లీ 800 ట్రాక్ అట్లా ఉంటుంది. సో దాంట్లో నుంచి అయితే ట్రాక్ మామూలుగా చూడడానికి అయితే ఉంటుంది, కానీ దగ్గరికి పోయి అయితే చూడడానికి అయితే ఎవరికైతే అలో చేస్తలేరండి. సో అసలు ఏ విధంగా ఉంది అని ఏంటి అనేది కొంచెం లోపలికి వెళ్ళి మనం తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీకోసం అయితే ఆ ట్రాక్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది నేను అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియో అయితే ప్రతి ఒక్కరూ అయితే చివరి వరకు అయితే చూడండి, మీకు అంటే మీకు ఒక అవగాహన వస్తుంది ట్రాక్ ఏ విధంగా ఉంది, అంటే ఎత్తు పల్లాలు కానీ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మీకు ఒక ట్రాక్ దానికి సంబంధించి అవగాహన అయితే రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి. సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం పదండి. సో మనకి ఇక్కడ గ్రౌండ్లోకి ఎంటర్ కాగానే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు వాటర్ ట్యాంక్తో అయితే మనకు లాంగ్ జంప్ సంబంధించి అయితే వాటర్ అనేది కొట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ లాంగ్ జంప్ సంబంధించిందంటే రెండు హోల్స్ అయితే తీయడం జరిగింది. సో వారు రెండింటి కూడా వాటర్ అనేది మనకి ఇక్కడ కొట్టడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ చూడొచ్చండి, ఎవరిని కూడా లోపలికి అనేది అలౌ చేస్తలేరు, కాబట్టి మనం కొంచెం జూమ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అంటే గ్రౌండ్ లోపలనే ఉన్నాము, బట్ ఇక్కడ కొంచెం జూమ్ చేసి వీడియో అనేది కొంచెం క్లారిటీ రాకపోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చండి మీరు, ఇక్కడ అక్కడ మనకు ఫైర్ ఇంజన్ తీసుకొచ్చి మాత్రం ఇక్కడ వాటర్ కొట్టిస్తూ ఉన్నారు చూడండి, లాంగ్ జంప్ కోసము అక్కడ రెడీ అయిపోతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మెయిన్గా ఇక్కడ అంబర్పేట్ గ్రౌండ్లో చూసుకున్నట్లయితే, అంటే ఏ గ్రౌండ్లోనే కూడా పెట్టారు, ఇక్కడ అంబర్పేటలో గ్రౌండ్లో దగ్గర చూడండి, ఇక్కడ పోల్ ఉన్నాయి కానీ ఎవ్రీ పోల్కి ప్రతి ఒక్క పోల్ కూడా ఇక్కడ సీసీ కెమెరాలు అయితే ఉండడం జరిగింది. సో మనం ఇక్కడ లాంగ్ జంప్ వేయాలన్నా కూడా షార్ట్ పుట్ దగ్గర కానీ ఎక్కడ కూడా, ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఈ పోల్కి చూడండి, ఈ పోల్కి కూడా ఇక్కడ సింగిల్ పోల్ కూడా ఇక్కడ కూడా మనకు సీసీ కెమెరాలు అనేది పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఆన్ రికార్డ్ ఉంటుందండి, మనం చేసే ఏదైనా కూడా మనం షార్ట్ పుట్ కానీ లాంగ్ జంప్ కానీ ఏ ఒక్క ఈవెంట్ చేసినా కూడా అది ఆన్ రికార్డ్గా మనకు రికార్డ్ అయిపోయేటట్టుగా మనకు అక్కడ సీసీ కెమెరాలు అయితే పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ట్రాక్ విషయంలో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మొత్తము, అంటే ఆ లైన్స్ గీయడం కానీ దాని చుట్టూ ఇట్లా ఫెన్సింగ్ వేయడం కానీ ఇదంతా కానీ పనులు అయితే అయిపోతూ ఉన్నాయండి. సో మనకు మెయిన్గా ఏంటి అని అంటే ఇక్కడ ట్రాక్ అనేది లోపలికి అంటే దగ్గర నుంచి అయితే చూడలేకపోతున్నాం అని, ఎందుకంటే వాళ్ళకి వర్క్ ఉంది కాబట్టి బయట వాళ్ళని ఎవరిని కూడా అలో చేస్తలేరు అందులోకి. సో మనం అయితే దూరంగానైనా కూడా నేను దగ్గరికి అంటే జూమ్ చేసైనా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి నార్మల్గా అంబర్పేట గ్రౌండ్లో కొట్టిన వాళ్ళకైతే ఇంతకుముందు అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు అక్కడ వైటీష్గా ఉంది కదా ఆ లైన్ అనేది. సో అక్కడ నుంచి అయితే ఇంతకుముందు అందరూ కొట్టి ఉంటారండి రన్నింగ్. సో ప్రజెంట్ అయితే దాన్ని అంటే ఆ స్ట్రెయిట్ లైన్స్ వచ్చేసి కొంచెం తగ్గించినట్టు తగ్గించి ఇప్పుడు మనకు కరువులో దగ్గర అయితే కొంచెం పెంచినట్టుగా కనిపిస్తూ ఉంది, ఎందుకంటే నేను కూడా ఈ అంబర్పేట గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడం జరిగింది కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉండి ఆ విధంగా చెప్తున్నాను. అండ్ అలాగే ఇప్పుడు కొత్తగా కూడా అంటే వెడల్పుగా ఉండడం కోసం ఇటు గడ్డి కూడా మొత్తం చెక్కారు చూడండి, ఇక్కడ పారతో మొత్తం ఇటు సైడ్ మొత్తం చెక్కారు. అండ్ అలాగే సో ఇక్కడ చూడొచ్చండి ట్రాక్ చూడొచ్చు మీరు, మనకి ఇక్కడ ట్రాక్ కరువు ఇది ఈ పైకి వచ్చే కరువు అండి. ఇక్కడ పోలీసు వాళ్ళు చేస్తూ ఉన్నారు, వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మనకి. సో హాఫ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ట్రాక్ అనేది మొత్తానికి అయితే చేసేసారండి. సో ఇక్కడ గ్రీన్ మ్యాట్ అనేది పెట్టడం జరుగుతూ ఉంది. గ్రీన్ మ్యాట్ కూడా మనకి ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో కానీ లేదంటే ఇక్కడ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో లాగానే ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, ఆ లైన్స్కి ఒక జానడు నుంచి కొంచెం ఎక్కువగానైతే మనకు ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది, కట్టెలు అనేది బాధడం జరుగుతూ ఉంది. సో దాంతోపాటుగానే ఇక్కడ మన గ్రీన్ మ్యాట్ కూడా బాధడం జరుగుతూ ఉంది. సో ఎవ్వరు కూడా ఎలా లోపలికి అయితే పోయే ఛాన్స్ అయితే లేదండి, లైన్ లోపలికి పోయి మనకు కొట్టేటట్టు అయితే ఛాన్స్ అయితే లేదు. సో అదైతే మీరు అందరూ ఎవరైనా గమనించాల్సింది ఉంటుంది. లాస్ట్ టైం లాగా కోన్స్ లాగా పెట్టయితే ఈసారి ఆ విధానాన్ని అయితే పెట్టడం లేదండి, ఎందుకంటే చాలామంది కూడా ఆ లైన్ అనేది లోపలికి రావడం కానీ లేదంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కానీ ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా ఉండడానికైతే పటిష్టంగా మనకైతే ఇక్కడ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏ విధంగా బాస్తా ఉన్నారు. సో ఇది అండి, ఇది వచ్చేసి ఇటు పైకి సైడ్ ఉండే కర్వ్ అండి ఇది. ఇక్కడ కొత్తగా ఇప్పుడు ఇంకా కొంచెం ప్లేస్ కూడా ఎక్స్ట్రా క్రియేట్ చేసి ఇక్కడ మనకు ఆ గడ్డి గిట్ట మొత్తం ఉంది, దాన్ని అంతా చెక్కబడి చెక్కేశారు. సో ఇక్కడ చూడవచ్చు మీరు,
ఇది అండి ట్రాక్, ఇది కరువు దగ్గర ఉంది. మనం ఏదైతే ప్రాక్టీస్ చేసినది ఉందో సో ఆ కరువులు ఇప్పుడు ఇటు పైకి ఉన్న కరువు అయితే అంటే ఎవరో తెలిసిన వాళ్ళకైతే దానికి తెలిసే ఉంటుంది. ఈ పై సైడ్ వచ్చేసి ఈ కరువు అనేది పెంచడం జరిగింది. ఆ స్టేట్ లైన్స్ అయితే చాలా దగ్గరికి అయితే ఉండడం జరిగింది. మొత్తానికి అయితే మెజర్మెంట్స్ 400 ట్రాక్ అయితే చాలా సూపర్గా అనిపిస్తూ ఉందండి. అంబర్పేట ట్రాక్ వచ్చేసి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రము ఈ 2 రోజుల్లో వెళ్ళి అంటే ఇప్పుడు ఈ లోపలికి రానేయకుండా కూడా బయట 800 ట్రాక్ నుంచి అయితే చూడనిస్తున్నారు కాబట్టి మీకు ఒక అవగాహన కొరకండి. అంటే ఏంటి అంటే మనం ఒకటేసారి ఆ రోజే డైరెక్ట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి ట్రాక్ చూడగానే భయపడి అమ్మో ఇదేంది ట్రాక్ ఇంత ఉంది అట్లా ఉంది అని అని మనకు లోపల అనిపించకుండా ఉండాలి అని అంటే మనకు ముందు ఈవెంట్ ముందుకు అట్లీస్ట్ ఇప్పుడు అంటే తర్వాత రానియరు కాబట్టి ఇప్పుడు ఈవెంట్స్ ముందు మాత్రం మనం వెళ్తే అక్కడ నార్మల్గా మనకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఓకే ఇక్కడ ఇలా ఈ విధంగా వెళ్ళొచ్చు అక్కడ ఆ విధంగా వెళ్ళొచ్చు అని ఒక అవగాహన అయితే మనలో ఉంటుంది. కాబట్టి ఇంకా ఎవరైనా ఇక్కడ అంబర్పేట గ్రౌండ్ అని ఒకటే కాదండి, ఎక్కడ కూడా అది ఏ గ్రౌండ్ అయినా కానీ ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా కానీ మీరు ఒకసారి మొత్తం అంటే ఒకసారి చూడండి అక్కడ దగ్గరికి ఆ వాతావరణం ఏ విధంగా ఉంది ఏంటి అనేది మీకు ఒక అవగాహన వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి, మీ ఈవెంట్స్ ముందుకైతే ఒకసారి అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి అని నా సజెషన్ అండి. అండ్ ఇది అండి మరి ఇక్కడ అంబర్పేట సంబంధించింది అయితే ఇప్పుడు ఆల్రెడీ 2 డేస్లో ఈ నిన్న ఈరోజు మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది. సో ఈరోజు కానీ ఈరోజు ఈవినింగ్ అయినా కానీ రేపైనా కానీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళి 800 ట్రాక్లో నుంచి అయితే చూడొచ్చు మీరు ఈ ట్రాక్ని అయితే. సో ఈ విధంగా ఇది అంబర్పేట గ్రౌండ్ అండి. చాలా మంచిగా ట్రాక్ అనేది ఉండడం జరిగింది. అంటే మొత్తం సైడ్ ఇప్పుడు డోజర్ పెట్టి నీట్గా చేయడం జరిగింది. ఇప్పుడు సరూర్నగర్ ఇండోర్ స్టేడియం ఏ విధంగా ఉందో సో ఇది కూడా అలానే ఉంది. సో కేయు గ్రౌండ్ కూడా మనం చూపెట్టాం కదా వీడియోస్, ఆ వీడియోస్ కూడా ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే కేయుకు సంబంధించిన వాళ్ళు కూడా ఆ వీడియోస్ చూడండి. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంకి సంబంధించి కేయుకు సంబంధించి కూడా వీడియోస్ అనేది పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో కానీ లేదంటే మీకు ఐకాన్స్లో కానీ లింక్ ఇస్తాను. అవి కూడా ఒక ఇలా మీరు ఎవరైనా ఉంటే మాత్రం ఆ వీడియోస్ కూడా చూడండి. సో ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళైతే కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి షేర్ చేయండి. ఎందుకంటే లైక్స్ ఎక్కువ చేయడం వల్ల మనకు వీడియో అనేది ఎక్కువ రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ షేర్ కూడా అలాగే షేర్స్ కూడా చేయండి. మా వీడియో అయితే చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే అందరి నుండి అయితే వస్తుంది. నేను ఇంకా వేరే గ్రౌండ్ గురించి కూడా ఏమన్నా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే నాకు కూడా ఇప్పుడు 9th ఉంది కాబట్టి ఈవెంట్ నేను కూడా ప్రాక్టీస్ చేస్తా ఉన్నా. సో అందుకోసమైనా చేయలేకపోతున్నాను. నేను ఏదైనా అంటే 9th రోజు నాకు వీలైతే మాత్రం నేను కూడా ఆ రోజు కొట్టిన ఈవెంట్స్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది అక్కడ వాళ్ళతో తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంటర్వ్యూ లాగా ఇలా ఆ విధంగా బయటకు వచ్చాక ఇంటర్వ్యూ లాగా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ఈజీ ట్రిక్స్ బై సునీల్. సో ప్రతి ఒక్కరైతే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. Thank you so much.